సైర నరసింహారెడ్డి సినిమా తర్వాత మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆచార్య సినిమాతో పలకరించారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ సినిమా మెగా అభిమానుల అంచనాలు అందుకోవడంతో విఫలమైంది. ఆ తర్వాత గాడ్ ఫాదర్ మూవీతో ప్రేక్షకులు అంతగా అలరించకపోయిందని చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతికి వాల్తెర వేరేతో తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇకపోతే ఇయర్ సంక్రాంతికి వాల్తెర వేరే మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఓచకొత కోశారు. ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలవడంతో పాటు చిరి కెరీర్లో మంచి హిట్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో మరిన్ని సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు చిరంజీవి గారు. వాల్తెర వేరే సినిమా తర్వాత చిరంజీవి గారు మెహరమేష్ దర్శకత్వంలో బోలాశంకర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన తమన్నా నటిస్తోంది. మరోవైపు కీర్తి సురేష్ చిరు చెల్లెల పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని ఏడాది ఆగస్టు 11 విడుదల చేసినట్లు ప్రకటించారు. తాజాగా చిరంజీవి గారు బింబిసారతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మల్లుడి విశిష్ట దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ చేయనున్నారట. బింబిసార తర్వాత ఈయన బింబిసార 2 చేయాల్సి ఉన్న ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. తాజాగా ఈయన మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు బాలయ్య, రజనీకాంత్, రామ్ చరణ్తో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి గారితో సినిమా వచ్చేటది పట్టాలకి అవకాశం ఉంది. ఇక తెలవండగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారికి కలవడానికి ఆయన ఇంటికి అలనాటి హీరోయిన్లు వస్తూ ఉన్నారట. ఇటీవలే అనుష్క గారు వెళ్ళగా తాజాగా అలనాటి నటి నగ్మ గారు వెళ్ళారట. ప్రెస్ రిలీజ్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో.